ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన పోరాడుతోంది. సమస్యలపై సమరం సాగిస్తూ ముందుకెళ్తున్నారు జనసేనాని. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా పోరాట యాత్ర నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో సమస్యలపై అధ్యయనం చేస్తున్నారు. మూడవ విడత పోరాట యాత్రకు సిద్ధమయ్యారు జనసేన అధినేత. రైట్, మండపేటలో సాయంత్రం బహిరంగ సభ జరగనుంది. దీనికి సంబంధించి మన అప్డేట్స్ మరి రిపోర్టర్ రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, చెప్పండి, సాయంత్రం ఎన్ని గంటలకు ఈ సభ జరగనుంది? అక్కడున్న ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ శ్రీనివాస్. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రజా పోరాట యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో మలి విడత ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మన పవన్ కళ్యాణ్ మండపేటలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక్కడ స్థానిక సమస్యల గురించి ఆయన ప్రసంగిస్తారు. ఇంచుమించుగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా పోరాట యాత్ర ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ప్రతి నియోజకవర్గంలోనూ స్థానిక సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఆ ఏరియాలో ఉన్న సమస్యలేంటి, ఇంతకాలం బట్టి ఆ సమస్యను ప్రజలు అక్కడ ఫేస్ చేస్తున్నారు, ఆ సమస్యకు పరిష్కారం ఏంటి, అలాగే అక్కడ స్థానిక నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా చేస్తున్న అన్యాయాలు అక్రమాలపై ఆయా సభా ప్రాంగణంలో నిలదీస్తూ ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు మండపేటలో కూడా స్థానికంగా అనేక సమస్యలు ఉన్నాయి. వీటిపై స్థానిక నేతలపై కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అలాగే అభివృద్ధికి కూడా ఆమెడ దూరంలో ఉంది. చాలా రోడ్లుగా రైస్ మిల్లు వచ్చే పొల్యూషన్ కావచ్చు, ఇసుక ర్యాంపులు కావచ్చు, ఇలాగ తదితర అంశాలపై స్థానిక నేతలు అంతా కూడా పవన్ కళ్యాణ్కి ఒక నివేదిక అయితే ఇచ్చారు. ఈ అంశాలను క్రోడీకరించుకుని మొత్తం అన్ని కూడా దాంట్లో సాధ్యాసాధ్యాలు పరిశీలించుకుని దాంట్లో నిజాలు తెలుసుకుని సాయంత్రం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారనేది అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అయితే మనతో కొంత అదే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన నిరుద్యోగులు కూడా ఎంతో మంది ఉన్నారు. అలాగే డిఎస్సీలో అయితే రెండు సార్లు ఒక్కొక్క మనిషికి 500 చెప్పిన 500 వసూలు చేస్తే అలాగే 5 లక్షల మంది ఆన్లైన్ చేసుకున్నారంటే 5 లక్షలకి 500 అయితే 1 కోట్లు వస్తున్నాయి. అలాగే ఒకసారి కాకుండా 2 సార్లు పెట్టడం వల్ల అనేక ఇబ్బందులు కూడా గురవుతున్నారు. అలాగే అక్కడ డిఎస్సీ విషయం అయితే ఎటువంటి నోటిఫికేషన్ లేదు, ఎటువంటి ఎగ్జామ్ లేదు. మళ్ళీ డిఎస్సీ లో రాసుకోవాలంటే మళ్ళీ 500 కట్టి మళ్ళీ ఎగ్జామ్ మళ్ళీ అటెండ్ ఇలాంటి మా ప్రొజెక్ట్ లో జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు. బాబు నిరుద్యోగం వచ్చి అన్నాడు కదా, ఇంక 2000 అన్నా అని అబద్ధం చెప్పారు. అని అబద్ధం చెప్పారు. అలా కాకుండా 2000 వస్తామని చెప్పారు. అలా కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కార్యక్రమంలో అయితే ఒకే 1000 రూపాయలు ఇవ్వడం వల్ల 1000 రూపాయలు ఇస్తున్నారు. అదేంటి, అదే కారణం కాకుండా చంద్రబాబు ఎన్నికల్లో వచ్చిన ఆమె నిలబెట్టుకుంటారు అంటారా, నిరుద్యోగ భృతి ఇచ్చాను అని చెప్తున్నారు కదా. నిరుద్యోగ భృతి కొన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి లేదు, మేమే 10 లక్షల మందికి ఇస్తామన్నారు. 10 లక్షలు కాకుండా 3 లక్షలకి ఇచ్చారు. అది ఏంటంటే నిరుద్యోగ భృతి ఎస్సీ లోన్ ఉండకూడదు, ఎటువంటి స్కూల్లో చేసి ఉండకూడదు, అలాగే ఎటువంటి కార్యాలయంలో కూడా జాబులు చేయకుండా ఒకరికి ఇచ్చారు. అదే పెన్షన్ రూపంలో అయితే ఎటువంటి ఖర్చు లేకుండా 1000 రూపాయలు ఇస్తున్నారు. అది ఎలాగా 1000 రూపాయలు అంటే ఆ మనిషి ఉద్యోగం చేయకూడదంట, అదే ఉద్యోగం చేయకూడదంటే నెలకు 1000 రూపాయలు ఇస్తారు. నెలకి 1000 రూపాయలు అయితే ఎంత అవుతుంది, 30 రోజులకి ఎంత అవుతుంది అంటే 33.5 పైసలు అవుతుంది. అదా మీది నిరుద్యోగులకు ఇవ్వడానికి అదా మీ సంస్థ. ప్రధానంగా డిఎస్సీకి సంబంధించి ఏటా ఒక డిఎస్సీ చేస్తా అన్నాడు, ఇప్పుడు డిఎస్సీ చేశారు. అయితే ఉన్న పోస్టులు ఖాళీ సరిపడగా మొత్తం ఫిల్ చేస్తున్నారా? నిరుద్యోగం ఇప్పుడు డిఎస్సీ అభ్యర్థులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందంటారా? డిఎస్సీ విషయంలో అయితే నిరుద్యోగం అంటే కొన్ని పోస్టులు పక్కన పెట్టుకుని కొన్ని పోస్టులకే విడుదల చేశారు. డిఎస్సీ అంటే డిఎస్సీ ఒక స్కూల్లో చేసి విద్యార్థి కొన్ని సెంటర్లో డబ్బులు పెట్టి సొంత డబ్బులు పెట్టి ఇప్పటి వరకు కోచు అంటే సంవత్సరం నరించి ఎగ్జామ్ పెడతాం అని ఇప్పటి వరకు పెట్టలేని పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడింది. గత ప్రభుత్వంలో కానీ అప్పుడు డిఎస్సీ మొత్తం ఫుల్ ఎగ్జామ్లు కానీ ఇక్కడ కూడా ఈ సమస్యల పరిష్కారం కావట్లేదు. అంటే మీ కలెక్టర్ ఆఫీసుల దగ్గర రోడ్లలోనే ఇక్కడ మేము ధర్నా నిరుద్యోగులని డిఎస్సీ ప్రజలు రోడ్డు మీద ధర్నాలు చేసే పరిస్థితి మీరు తీసుకొచ్చారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారికి అధికారంలోకి వస్తే మీ సమస్యలను పరిష్కారం అవుతుందని మీకు నమ్మకం ఉందంటే డిఎస్సీ అభ్యర్థులు కావచ్చు, నిరుద్యోగ యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు ఫాలో అవుతున్నారు? మా నాయకుడు పవన్ కళ్యాణ్ వస్తే కంపల్సరీ A to Z అన్ని శాఖల్లో కంపల్సరీ పూర్తి స్థాయిలో మాకు ఉద్యోగాలు వేస్తారని మా అభిప్రాయం, మాకు నమ్మకం ఉంది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సాయంత్రం ఇక్కడికి రాకపోతే మాకు చాలా సంతోషంగా ఉంది. జై జనసేన, జై జై జనసేన. స్థానిక సమస్యలు ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తుంది. ఈ మండపేట నియోజకవర్గం సంబంధించిన ప్రధాన సమస్యలు ఏంటి, అవి ఎన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్నాయి?
ప్రధానంగా మండపేట నియోజకవర్గంలో మండపేట నియోజకవర్గాన్ని చూసుకున్నప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సమస్యలు ఇప్పటికీ సమస్యలుగానే ఉండిపోయాయి. పేపర్పై అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయాయి అని చెప్తున్నప్పటికీ కూడా వాస్తవంగా ఇక్కడ మనం పరిశీలించినప్పుడు ఈ సమస్యలన్నీ కూడా టెస్ట్ వేసే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు రియల్ టైం గవర్నెన్స్ లో ఎక్కడ విద్యాపం వెలుగుతుందో ఎక్కడ ఆరిపోతుందో తెలుస్తుంది నాకు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు మండపేట నియోజకవర్గానికి ఒకసారి ఆయన రియల్ టైం గవర్నెన్స్ ఉపయోగించుకున్నట్టయితే ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటో ఆయన చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ పక్కన ఉన్నటువంటి రైస్ మిల్ల నుంచి వస్తున్నటువంటి కాలుష్యం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అనేటువంటి తెలుసోయేమో కానీ దానికి ప్యాచ్ వర్క్ చేయడం ప్రారంభించారు నిన్న నుంచి. ఇదంతా కూడా పైపై సొలుసులే తప్ప శాశ్వతమైనటువంటి పరిష్కారం కనిపించేటువంటి పరిష్కారాలు అయితే మొత్తం నాయకులు చూపించట్లేదు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంకా అనేకమైన సమస్యల్ని పవన్ కళ్యాణ్ గారు గొంతెత్తారు. ఇక్కడ ఆ సమస్యలు మే జనసేన పార్టీ ద్వారా పరిష్కారమై రాబోయే కాలంలో జనసేన పార్టీ మండపేట నియోజకవర్గంగా ఉన్న ఆ సమస్యలపై మహిళలు ఫిరాయింపులపై పోరాడితే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టారని చెప్పి సుమారుగా 70 మంది జైలు పోలేరని చెప్తారు. కోరుమిల్లి ఇసుక ర్యాంపులో మీరు చెప్పినటువంటి ప్రధానమైన సమస్య గతంలో జరిగింది. ఆ రోజు ఆ గోదావరి నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రశాంతమైన కోరుమిల్లి గ్రామంలో 144 సెక్షన్ పెట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచుల్ని నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకుపోయి నేటికి కూడా కోర్టులు చూడ తిప్పుతున్నటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మెరుగైనటువంటి మైనింగ్ పాలసీని తీసుకొచ్చి అత్యున్నతమైనటువంటి మైనింగ్ పాలసీ ద్వారా ఎవరికి ఇబ్బంది లేకుండా పర్యావరణాన్ని కాపాడుతూ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క మైనింగ్ పాలసీ ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనదిగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల్లోకి ఇంత బలంగా ఎందుకు వెళ్ళారంటే ఈ మేనిఫెస్టో మహిళలకు నగదు బదిలీ కావచ్చు, ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇవన్నీ కానీ ఆ ప్రజల్లోకి బలంగా వెళ్ళాయండి. ప్రజల్లోకి ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినటువంటి విజన్ మేనిఫెస్టో చాలా బలంగా వెళ్ళింది. తాపకింద నీర్ల ప్రతి గ్రామానికి ప్రతి పల్లికి కూడా పవన్ కళ్యాణ్ గారి విజన్ మేనిఫెస్టో ఇప్పటికే చేరుకుంది. రాబోయే 2019 ఎన్నికల్లో ఈ విజన్ మేనిఫెస్టో ఒక మహాప్రపంచమై రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో జనసేన ప్రభుత్వం 100% ఏర్పాటవుతుంది. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పరుడు కోట్ల సంపదను వదులుకుని కష్టాలు ఎదుర్కొంటూ రాజకీయంగా తన యొక్క గమనాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మాలాంటి యువత నిరుద్యోగ పవన్ కళ్యాణ్ గారి పాలన రావాలి అని చెప్పి ప్రజలందరూ బలంగా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఈ మండపేట నియోజకవర్గంలోనే కాదు 175 నియోజకవర్గాలను కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా జనప్రపంచం ఉంటుంది. ఈ రోజు మండపేట సభ ఎంత విజయవంతం అవుతుందో మీరే చూద్దరు కానీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు రావడానికి ఇంకా దాదాపు 5-6 గంటల సమయం ఉన్నప్పటికీ కూడా దాదాపుగా మండపేట పట్టణం అంతా కంటే మండపేట కాన్స్టిట్యూన్సీ లో కాస్త సమస్యల పరిస్థితి ఎక్కువగానే ఉంది. అలాగే ఇసుక మాఫియా కావచ్చు, రైస్ మిల్లల నుంచి వస్తున్న కాలుష్యం కావచ్చు, ఇతర సమస్యలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు తన డాష్ బోర్డు ద్వారా గుర్తు తెలుసుకుంటే ఈ సమస్యలు చాలా స్పష్టంగా కనపడతాయి. ఆయన పరిష్కరిస్తాడని నమ్మకం మాకు లేదు. ఖచ్చితంగా మార్పు వస్తుంది, ఆ మార్పు ద్వారా మా అభివృద్ధి ఖచ్చితంగా సాధ్యపడుతుందని చెప్పి వీళ్ళతో ధీమా వ్యక్తం చేస్తారు. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.